సిగ్గుగా ఉంది. సిగ్గుంటే ఇష్టం లేదా? సిగ్గుపడని అమ్మాయి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? అందులోనూ నాకు సిగ్గంటే చాలా ఇష్టం. సిగ్గంటే నీకు ఇష్టమైతే ఇప్పుడు నా చేతికి ముద్దు పెట్టింది చాలదని. నా చెంపకు ముద్దు పెట్టు, నా మెడ మీద ముద్దు పెట్టు, నా పెదాలపై ముద్దు పెట్టు, నా చెప్పు పక్కన ముద్దు పెట్టని, నాకు నచ్చిన సిగ్గును రప్పించడానికి నా శరీరం మొత్తం ముద్దులు పెట్టని, నువ్వు నన్ను బతుకులాడాలి. సిగ్గును రప్పించడానికి తగిన చోటు ఏదో తెలుసా? అదేంటంటే సారీ చారు, సెన్సిటివ్గా ఉంటావని నాకు తెలియదు. ఇక నుంచి ఇలా నడుచుకోను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని హక్కుతోనే ఇలా చేశాను. అయితే నాపై నమ్మకం లేదా? నమ్మకం మాత్రం చాలండి. అసలు పెళ్ళెందుకు? పద ఇప్పుడే పడుకుందాం. నేను అలా చెప్పలేదు, అది తప్పు. అది తప్పైతే దాని ప్రారంభం ఇది కూడా తప్పే. ఇది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం కాదు, నా క్యారెక్టర్, మన కల్చర్, పెంపకం. పెళ్లి వరకు ఒక్క నిమిషం కూడా చెల్లించలేదనే నమ్మకంతో తాళి కట్టించుకోవాలనుకుంటున్నాను. దీన్ని చెడగొట్టాలని చూసావంటే ఒప్పుకోను. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకుండా ఎలా ఉంటారమ్మా? వాడి దగ్గర నుంచి చాలా ఎదురు చూశారు, అది జరగలేదు, ఏడవకు ఏం చేస్తారు? నేనేమంటాను అంటే, చెప్పేదేమిటి, అదే ఊరందరికీ తెలుసు కదా. అయినా ముద్దివ్వడం తప్పు కాదు, కానీ పెళ్లి కాక ముందు ఇవ్వడం తప్పు. అలా తప్పు లేకుండా ముద్దివ్వాలంటే మనం ఏం చేయాలి? వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి చెయ్యాలి.